ఓటర్ కూడా డబ్బు కాదు ఆలోచించాల్సింది. ఏమది ఏం చేసినాడు, అప్పుడు క్యాండిడేట్ ఏం చేసినాడు, ఇప్పుడు క్యాండిడేట్ ఏం చేసినాడు అని ఆలోచించాలి. మీరు ఏ ఊర్లో నిలవండి, ఎక్కువ మోహన్ రెడ్డి పేరు, మోహన్ రెడ్డి కుటుంబాన్ని పేరు చెప్తారు. ఎంఏగన్ ఊర్లో కూడా అంతే. చాలా గొప్పగా మన జయనాగేశ్వరరెడ్డి గారు వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా తయారైంది. సిమెంట్ రోడ్డు ఎక్కడ అవి వేసింది, అప్పుడు వేసింది సిమెంట్ రోడ్డు, ఇప్పుడు ఇప్పటికీ ఉండదు. ఎక్కడ జరిగింది కొంచెం కంపేర్ చేసుకోవాలా. డబ్బు తీసుకునేది పెద్ద పని కాదు, అదేం పెద్ద పని, పొద్దుతో రేపోతుంది అది. అది ఎవరైనా కానీ నాన్న కూడా కోటేశ్వరరావు కావచ్చు, ఇవ్వ తీస్తాను మీకు అంతే. నన్ను అన్నారు అంటారు, మీరన్నారు అంటారు. అభివృద్ధి, అభివృద్ధి అనేది మన పిల్లల దగ్గర నుంచి ఇంకా పిల్లల దగ్గరికి మన వారసత్వం వరకు ఉంటుంది. దాన్ని చూసుకోవాలి, అంతేగాని మనము వాళ్ళు ఇచ్చే ఏ 1500 మనం లెక్క పెట్టుకుంటాం. బట్ అభివృద్ధి అంటే అది అభిమానం, అభివృద్ధి. పెన్షన్ ఉద్యోగం లేదు, పిల్లలకి భవిష్యత్తు లేదు, రేట్లు అదుపులో లేవు. రేట్లు అంటే ఘోరాతి ఘోరంగా తయారైన రేట్లు. నాకు 3000 రూపాయలు జీతం వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ 3000 రూపాయలు నాకు సరిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీకు డబల్ రేట్ అయినప్పుడు నా దగ్గర 3000 రూపాయలు ఉన్న రేటు ఏం కాదుంది, ఏమి కాదు. ప్రజలు విశ్వసిస్తున్నటువంటి నిజం ఈరోజు కేవలం బీసీ మంత్రంతో గుంజులోంచి వచ్చేటువంటి ప్రేమని తెలుగుదేశం పార్టీ గుండెల్లోంచి వచ్చేటువంటి ప్రేమకు తేడా ఏమనేది ఈరోజు ఇక్కడ చేరినటువంటి బీసీ సోదర సోదరి మండలి అదే రకంగా వాల్మీకి అభినయ గారితో నిరూపణయ్యింది. ఏదైతే ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరిని ఈరోజు 5 సంవత్సరాలు 130 సార్లు బట్టలు నొక్కారని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్తున్నా పాత్రికే ముఖంగా, మీరు నొక్కింది 130 సార్లు బట్టని కాదు, పేదల పీకలు నొక్కారు 5 సంవత్సరాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మేము సిద్ధమని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ఫ్యాన్ లెక్కలు విరగొట్టడానికి, 2 సైకిళ్లకు బటన్ నొక్కడానికి. ఇటు ఎంపీగా పంచలింగాల నాగరాజు గారికి, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి, తనయుడుగా బివి జయనాగేశ్వరరెడ్డి గారికి సైకిల్ గుర్తు కొట్టు వేయాలని చెప్పి మళ్ళీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవాలనే ఉద్దేశంతో సంకల్పించుకొని ఇక్కడ దాదాపు 200 కుటుంబాలు ఎమ్మెల్యే టౌన్ నుంచి వాల్మీకి యాపిలే గారి నాయకత్వంలో ఇక్కడ చేరి మేమందరం మీతో ఉన్నాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటా అన్నందుకు మరొక్కసారి వారికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.